అండ్ ఈ డిజిటల్లో కూడా రిలీజ్ చేయొచ్చు అనే గట్స్ ఏంటి బ్రో? నాకైతే నేను దీంట్లో ఉంటుంది డైలాగ్ ఉంటుంది కదా, ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుద్ది, కళ్ళన్నోడు చుట్టూ కాగితం తిరుగుద్ది అంటే దట్ ఈస్ మై ఐడియాలజీ, నా లైఫ్ స్టైల్ అది. సో ఐ నెవర్ వెంట్ బిహైండ్ మనీ. సో ఇప్పుడు నాకు నా సినిమా నేను పెట్టిన డబ్బులు వస్తాయని నేను ఆలోచించేవాడిని కాదు. సినిమా కంప్లీట్ అవుద్దా లేదా అనే టెన్షన్ నాకు, కంప్లీట్ అయిపోతే ఇది ఎలా రిలీజ్ చేయాలి, జనాలు చూపించాలి, అది తప్ప నేను పెట్టిన డబ్బులు వస్తాయా, ఆ 3 నెలల తర్వాత వస్తే, 3 నెలల తర్వాత రిలీజ్ చేస్తే వస్తాయి, సో ముహూర్తం ఇలా ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్, అది నాలో ఉండదు ఎప్పుడు కూడా, ఓ ప్రొడ్యూసర్గా కూడా. సో అందుకే నేను రిలీజ్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఫ్రీగా రిలీజ్ చేస్తే కూడా నా నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేటట్టు ఆడియన్స్కి అలాంటి కంటెంట్ ఉండాలి ఆడియన్స్కి. వాడు అరే సినిమా చూసి ప్రతి ఒక్కడు చలించిపోవాలి ఈ సినిమాకి, నేను అరే నేను పే చేయాలరా, నేను ఫ్రీగా చూసాను గిల్ట్తో. సో అలాంటి సినిమాలు తీయాలనే ఒక ఇది వస్తుంది మళ్ళీ నాకు, అదొక ఛాలెంజింగ్ టాస్క్. సో అది కూడా నాకు ఉపయోగపడింది ఆ విధంగా. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి థియేటర్ అనుకున్నారా లేదంటే ఇది కూడా ప్రాపర్ థియేటర్? మీకు ఆ సినిమాలన్నీ నా మేకింగ్ వీడియోస్ చూడొచ్చు, చిన్న చిన్న కెమెరాలు పెట్టి తీసాను అవి. ఇది ప్రాపర్గా మీకు అరేలెక్సా, యానమోర్ఫిక్ లెన్సెస్, డైలీ జిమ్మి జిప్, డైలీ గింబల్ ఉంటుంది మీకు, ప్రతి షాట్లో కెమెరా మూమెంట్ ఉంటుంది. ఇది ప్రాపర్గా నేను సినిమాటిక్గా తీసాను ఖర్చు పెట్టి. అండ్ ఈ ఆన్ సెట్ లొకేషన్లో స్టోరీ రాసుకోవడం, స్టోరీ ఫైనల్ వరకు కూడా క్లైమాక్స్ ఏంటో మీకు తెలియకపోవడం, ఇదేంటి? అంతా అయిపోయిన తర్వాత కదా మనం సినిమా, అంటే నేను జర్నీలో అంటే నేను నిర్బంధం నుంచి అలా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు లైక్ కథ రాసుకునేవాడిని, ఒక్కడే రాసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఏమన్నా డైలాగ్ వర్షన్ కొంచెం అటు ఇటు ఉంటే ఆన్ లొకేషన్ చేసేవాడిని తప్ప మెజారిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను రాసుకుని బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళేవాడిని, ఎందుకంటే నేను యాక్టర్ని కాదు కాబట్టి వాళ్ళతో చేపించారు. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను ఫస్ట్ 3 ఫిల్మ్స్ యాజ్ అ డైరెక్టర్. నేను చాలా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డైరెక్టర్, ఎందుకంటే నా పొటెన్షియల్ అది కాదు, నా మెయిన్ పొటెన్షియల్ అది కాదు. నేను ఎప్పుడైతే యాక్టర్గా టర్న్ అయ్యానో నేను బెటర్ డైరెక్టర్ అయ్యాను, బెటర్గా ఇంకా యాక్టర్స్తో పర్ఫామ్ చేయించుకోగలుగుతున్నాను, ఎందుకంటే నేను యాక్ట్ చేసి చూపిస్తున్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను, నన్ను చూసి నా కాంబినేషన్ ఉండే వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను చూసి ఆ టైమింగ్ పట్టుకుని వాళ్ళు చేయగలుగుతున్నారు. సో అట్లా నా సినిమా ఇంకా బాగా వస్తుంది. లాస్ట్ సినిమాలో చూసుకున్నా కూడా కొన్ని సినిమాల నుంచి మీ దాంట్లో బూతులు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి, ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు బ్రో? అది నేను ఆల్రెడీ చెప్పాను చాలా సార్. నేను అంటే భావస్వేచ్ఛ ఉంది నాకు ఇంటర్నెట్లో, భావస్వేచ్ఛను తప్పుగా చాలామంది వాడుకుంటున్నారు రీల్ చేయడం. బూత్ అనేది టైంపాస్ కోసం, సరదా కోసం మాట్లాడే వాళ్ళు అంటే నాకు చిరాకు. బూత్ అనేది ఒక ఎమోషన్ కోసం వాడితే తప్పులేదు, సరదా కోసం మాట్లాడేదాన్ని మనం స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం ఉంది. సో నాకు ఆ ఎమోషనల్ మూమెంట్లో నాకు ఆ కరోనా టైంలో నేను చూసిన ఇన్సిడెంట్స్తో లేకపోతే నేను విన్న ఇన్సిడెంట్స్ వల్ల నాకు అనుకోకుండా ఆ ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్ని సినిమా రూపంలో అలాగే చూపించాలి. నేను నిర్బంధం నుంచి చూస్తే దాని ముందు వరకు మీకు చెప్పినట్టు కలంతో రాసేవాడిని, నిర్బంధం నుంచి ప్రజానాడితో రాయడం మొదలుపెట్టాను. సో అక్కడికి వెళ్ళి నేను ఒక సీన్ అనుకుంటాను అంతే. సీన్ వెళ్ళి అది చేసేటప్పుడు నాకు ఏమనిపించిందో ఒక మనిషిగా, మామూలు మనిషిగా, లేకపోతే అవతలోడు క్యారెక్టర్ వాడేమనుకుంటాడో, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన సమాజంలో ఉన్న భాషని యాజిటీ చూపించాలని చెప్పి, అది కూడా పర్సనల్ స్పేస్లో ఆడియన్స్ చూడాలి. యూట్యూబ్లో పర్సనల్ స్పేస్లో చూడగలుగుతాడు వాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడు ఫోన్లో చూడగలుగుతాడు, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయాలి, కల్ట్ ఫ్రీక్వెన్సీని కంటిన్యూ చేద్దాం థియేటర్కి వచ్చే వరకు అని మాంగళ్యం వరకు చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను, ఇప్పుడు ఒక్క బూత్ కూడా లేకుండా పర్సనల్ స్పేస్లో చూసే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ని ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ సినిమా చూసే సినిమా చేయాలని ఇప్పుడు వచ్చి సంకల్పించుకుని దాని ప్రకారంగా నేను ఈ సినిమా తీశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే నా హైయెస్ట్ పొటెన్షియల్. నేను ఆ బూతులతో నేను డైలాగులు రాయడమే నా స్టైల్ కాదు అది, ఎందుకంటే సరదాగా బూతులు మాట్లాడాలంటే నా చుట్టుపక్కల ఉన్న నాకు చిరాకు. నేను కూడా ఎక్కువ మాట్లాడను, నా మరీ కోపం వస్తే మాడతాను, మరీ ఆనందం ఇస్తే ఎక్కడో చోట ఒక చోట మాట్లాడతాను. సో ఫ్రీక్వెంట్గా బూతులు మాట్లాడే టైప్ కాదు, అలాంటి సమాజం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఇది ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్ చేస్తుంది ఈ వాట్ ఎవర్ ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది నా యాక్చువల్ రైటింగ్, ఒరిజినల్ రైటింగ్. సో ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఆ ఎఫెక్ట్ కానీ ఆ ఫైర్ కానీ ఎక్కడ తగ్గదు వాటితో కంపేర్ చేస్తే. సో ఈ సినిమాలో బూతులు అయితే ఎక్కువ చూడం, బూతులు ఉండవు అసలు థియేటర్కి వెళ్ళి, నాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సో మీరు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గ్రూపులు కట్టేవాళ్ళని, టీం వర్క్ చేసేవాళ్ళని,
నేను దగ్గరికి రానివ్వను అని చెప్పారు. స్టేట్మెంట్ రీజన్ ఏంటి అంటే, దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఐ హవ్ సీన్ నా లైఫ్లో. ఇప్పుడు చదువుకున్నాడు ఉన్నాడు, ఫర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు ఒకడు, ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటాడు. ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటే నేను గూగుల్ పనిచేస్తున్నాను అని గొప్ప చెప్తాను. అలా చెప్పేవాడు మీరు సీఈఓ స్థాయో ఏదో గొప్ప స్థాయిలో ఉంటాడు, లేకపోతే ఫ్యూచర్లో గొప్ప స్థాయిలో వెళ్తాడు. ఇంకోటి ఉంటాడు రెండో టైపు, విఆర్ గూగుల్ టీమ్ మ్యాన్ అంటాడు. అంటే వాడు, నేను చూశాను చాలామందిని, 90% ఆఫ్ పీపుల్, నాది ఎప్పుడు జడ్జ్మెంట్ రాంగ్ అవుతుందో, వాడు ఎలా ఉంటాడంటే అందులో ఏదో యూట్యూబ్లో థంబ్నెయిల్ వేసేవాడు, ఏదో సింపుల్ జాబ్ ఉంటుంది ఆడిది, దానికి విఆర్ గూగుల్ టీమ్, ఇంకా తాగితే ముచ్చట్లు చెప్తారు కదా, అట్లా చెప్తుంటాడు. వాడు లైఫ్ స్టైల్ అట్లుంటుంది. అలాంటి వాళ్ళు సినిమాలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు పారాసైట్స్. నేను ఊర్లో ఇప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా, మా కొడుకు ఏం పని చేయట్లేదండి, మీ సినిమాల్లో పట్టుకోండి, మొన్న ఒకటి పనికి మళ్ళీ ఇక్కడ ఉంటాడు, సినిమాలు వెళ్ళి సక్సెస్ అయ్యాడు, డబ్బులు వస్తున్నాయంట, ఇలా మాట్లాడున్నారు. అండ్ ఐ హ్యావ్ విట్నెస్డ్. అందుకే మీకు సక్సెస్ రేట్ కూడా 100% ఉండదు, 3% 4% ఎందుకు ఉంటుంది అంటే, మిగతాయి కూడా ఓ 6% 10% ఫెయిల్ అయినా కూడా వాడు గుర్తింపు వస్తుంది. మిగతా ఉప్మా సినిమాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి అంటే వీళ్ళు ఉంటారు ఎక్కువ మంది పనికి మాలిన వాళ్ళు వచ్చి, ఐఎమ్ గూగుల్ టీమ్ అనేవాళ్ళు. సో వాళ్ళ వల్ల నాలాంటి వాటికి 20 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వీక్ పీపుల్, వీక్ పీపులే ఏ టాలెంట్ లేని వాడే మనం అనే ముసుగులో బతుకుతాడు. నేను నుంచే మనం మొదలవుద్ది, అది సినిమాలో చెప్పాను, ఒక డైలాగ్ ఉంటుంది నెక్స్ట్ సినిమాలో. నేను అనేది ప్రతి ఒక్కడు బిల్డ్ అవ్వాలి, స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఐ వర్క్ ఫర్ ఐ డ్రీమ్ అంటే అది నువ్వు, నేను ఐ డ్రీమ్ పనిచేస్తున్నాను అంటే, నేను పనిచేస్తున్నాను అంటే నాది ఒక స్థాయి ఉంది, దట్ ఈస్ ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ. నేను ఐ డ్రీమ్ టీమ్ మేమంతా వీఆర్ ప్లానింగ్ దిస్, వీఆర్ డూయింగ్ దట్ అంటాడు ఒకడు, వాడు వీక్ ఫెలో. అలాంటి వాళ్ళ సినిమాల్లో ఉండడం సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు నా ఫీలింగ్. సో నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్ వన్ టు వన్ ఉంటాను ప్రతి మనిషితో, యాక్టర్స్తో కానీ టెక్నీషియన్స్తో కానీ 1-to-1 ఉంటాను. ఈ గ్రూపులు కట్టే వాళ్ళతో ఎప్పుడు కూడా ప్రాబ్లం. ఇప్పటికీ ఈ సినిమాకు, ఈ ప్రతి సినిమాకు కూడా ఎవడో ఒకడో 10% వైరస్ వస్తుంది, మనకు తెలియకుండా వస్తుంది కదా, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తాం, అయితే ఉంటారు లేకపోతే పోతారు. అలాగే ఇంకో మాట, చిరంజీవి ఈజ్ అన్ ఎమోషన్, చిరంజీవి గారు అని మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు అందరూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమెంట్స్ పెడుతున్నది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే చెప్పారు ఈ మాట అని చెప్పి. ఏం జరిగింది అసలు? నేనేం చెప్పాను ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గురించి అనుకుందాం, నేనేం చెప్పాను, నెగిటివ్ చెప్పాను? నెగిటివ్ చెప్పలేదు. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు, ఆ సందర్భం వేరు, వేరే ఉండొచ్చు, నేను చూడలేదు అది మొత్తం కూడా, అయ్యో మీమ్స్ వస్తుంటే చూసు, ఆ సందర్భం వేరే ఉండొచ్చు, మీరు అది ప్రతిదానికి ఆపాదించకండి. ఇప్పుడు ఆయన ఎందుకని ఉంటాడు, ఎవరైనా ఇర్రెస్పెక్టబుల్గా డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే అలా మాట్లాడకూడదు, గారు అనాలి, మర్యాద ఇవ్వాలరా అని చెప్పి ఉంటాడు. నేను మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి, నాకు చిరంజీవి చూసాక సినిమా చూశాను, చిరంజీవి నా 4 ఏళ్ళ వయసులో చిరంజీవి నన్ను ఇన్స్పైర్ చేశాడు అని అంత గొప్పగా నేను ఇంతకుముందు ప్రీ రిలీజ్, అదే సారీ టీజర్ లాంచ్ అప్పుడు మాట్లాడితే దానికి కమెంట్స్ పడుతున్నాయి కింద, రే చిరంజీవి గారు అన్నారు, చిరంజీవి గారు అన్నారు, అందరు చూస్తే అల్లు అర్జున్ మాటలు ఆ స్పీచ్ని ఫాలో అవుతున్నారు. అరే అలా ఫాలో అవ్వకండి, సందర్భం బట్టి ఉంటుంది, ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. చిరంజీవి అనేది నాకు ఎమోషను, అఫ్కోర్స్ ఆయన డైరెక్ట్ ఉంటే చిరంజీవి అని పిలుస్తాం, కామన్ సెన్స్ కదా, అది నేను చెప్పాను. సో అల్లు అర్జున్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఫస్ట్, ఒకవేళ ఉన్నా ఆ తప్పు లేదు దాంట్లో, ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు అని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ వీళ్ళు కట్ చేసుకుని పెట్టుకుంటున్నారేమో, పూర్తి వీడియో చూస్తే రిలీజ్ అవుతారు. కానీ ఏ సినిమాకి మీకు అప్పుడెప్పుడు సురేష్ బాబు గారు సపోర్ట్ ఒకటి వచ్చారు ఒక సినిమాకి, దాని తర్వాత ఎక్కడ ఏ సెలబ్రిటీ ఇండస్ట్రీ దగ్గర నుంచి రాలేదు ఎవరు. సో ఈ సినిమాకి విశ్వక్సేన్ గారు, బుచ్చిబాబు గారు అండ్ ఎస్కేఎన్ గారు ఇంకా చాలామంది వస్తుంది నేను వద్దని చెప్పానని చెప్పారు, వాళ్ళు వస్తున్నారా, మీరు పిలుస్తున్నారా, అసలు ఏం జరిగింది అక్కడ ఈవెంట్కి వచ్చేటప్పుడు? వాళ్ళు ఎందుకు వస్తారు, ఓ మా సరోజ్ పోటుగాడు పీకున్నాడు ఊరుకుంటూ వస్తారా, ది వేర్ ఎంకరేజింగ్ మీ, లైక్ నాతో ఇప్పుడు 4 ఇయర్స్ జర్నీ. ఏ సినిమాకి అంటున్నావు నువ్వు? అప్పుడు సురేష్ బాబు గారు వచ్చిన సినిమా 2016లో, ఏది టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రెస్ మీట్, తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలే ఇప్పటివరకు నేను, మళ్ళీ ఇప్పుడు పెట్టా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? ఇది నేను కల్ట్ ఫిల్మ్, ఇది మొత్తం జనాలందరినీ చూడండి అని ఎందుకు చెప్తాను నేను? జనాల్లో అదే వైబ్ తీసుకురావాలి, లెట్ ఇట్ కమ్ అని వదిలేసాను, అవి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగే ట్రీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను నాకు బాగా నచ్చిన వ్యక్తుల్ని పిలిచాను, అప్పుడు మా ముగ్గురు వ్యక్తుల్ని పిలిచాను. ఆ ముగ్గురు ఎందుకంటే నాకు నచ్చారు, మేబీ నాకు పర్సనల్గా ఎక్కువ అంటే చాలామంది అంటే సినిమా పరంగానే పర్సనల్గానే అట్లా అంటే సినిమా అదే పర్సనల్గానే పర్సనల్గా ద వే దే స్పీక్
హై అబౌట్ యూ. ఇప్పుడు మనిషి ఆలోచన అదే, నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి మర్యాద ఇచ్చేవాడినే మర్యాదిస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు సరోజ్ అనుకో, నేను పెద్ద స్థాయిలో ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇట్లా, ఏమో బాగా చేస్తున్నావు అని చెప్పే ఒకటి ఉంటుంది, సరోజ్ చాలా బాగా చేసావు, ఇది 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 బాగా నచ్చింది, నువ్వు వెళ్తున్నవే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు, అట్లా రకరకాల పర్సన్స్ ఉంటారు కదా. సో అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఒక్కొక్కరితో ఒక స్టైల్ ఉంటుంది, మనకు ఒక స్టైల్ నచ్చుద్ది, అవతల రియాక్షన్ వచ్చి అలా నచ్చేది ఏదో ఒకటి ఉండొచ్చు, ఏదో పాయింట్ ఉండొచ్చు. సో దీనికి ఎంత బడ్జెట్ అయింది బ్రో పరాక్రమం? నేను బడ్జెట్లు చెప్పను, ఎందుకంటే బడ్జెట్తో సినిమాని ఇప్పుడు కొలవకూడదని నా ఫీలింగ్. కళకి కొలమానం కళే, కళకి కొలమానం కాసు కాదు. నువ్వు బడ్జెట్ ప్రకారం సినిమా, గొప్ప సినిమా, పెద్ద సినిమా, చిన్న సినిమా మాట్లాడాలంటే, మన సరణ స్టోర్స్ కొడుకు వచ్చింది సినిమా, ఎవరు సరణ స్టోర్స్ వాళ్ళ కొడుకు, 100 కోట్లు 60 కోట్లు పెట్టి తీశారు, శివాజీ సినిమాలాగా ఉంటుంది, అది పెద్ద సినిమానా కాదు. ఉయ్యాల జంపాలు వచ్చింది, అది చిన్న సినిమా దాని ముందు, అలా ఉండదు. సో అందుకే నేను బడ్జెట్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సినిమా అంటే బిజినెస్ కదా బ్రో, బిజినెస్ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మనం ఇప్పుడు క్రియేటివ్ ఆస్పెక్ట్స్ గురించి, ఆడియన్స్ కి బిజినెస్ తో సంబంధం ఏంది అసలు? ఆడియన్స్ సంబంధం లేకపోయినా ప్రొడ్యూసర్ కి ప్రొడక్షన్ అది నేను డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడుకుంటా కదా. మనం ఇప్పుడు ఆడియన్స్ తో మాట్లాడుతున్నాం కదా, ఆడియన్స్ కి ఏం సంబంధం? ఇన్ని కోట్లు కలిగి చేస్తే నీకేమైనా ఇస్తాడా? 10 రూపాయలు ఇస్తాడా? అలా ఉండదు. ఎందుకుంటది? నీ గుండెల్లో ఎన్ని సంవత్సరాలు నిలిచిపోయింది అనేది సినిమా. శంకరాభరణం అయితే మరి ఎన్ని కోట్లు వచ్చింది శంకరాభరణంకి? కొన్ని ఫిల్మ్స్ గొప్ప ఫిల్మ్స్ అంతే. ఇప్పుడు ఆపద్బాంధవుడు ఉంది, అది గొప్ప సినిమా, ఫ్లాప్. అది చెంటబ్బాయి ఉంది, ఫ్లాప్, గొప్ప సినిమా. అలా ఉండవు కదా. స్వయం కృషి, రుద్రవీణ, ఇవన్నీ గొప్ప సినిమాలు. అలా బడ్జెట్ ఇవన్నీ జనాల్లో ఒక అనవసరంగా తీసుకెళ్తున్నారు. అసలు అది కరెక్ట్ కాదు. గొప్ప ఎప్పుడు కూడా సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా పిచ్చి సినిమా రెండే ఉంటాయి. సో ఇప్పుడు మీరు తీసిన సినిమాలకైనా అట్లీస్ట్ బడ్జెట్ రికవర్ అయినందా? లాస్ట్ సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు బడ్జెట్ రికవర్ అవ్వడం కన్నా కూడా నాకు అభిమానులు తెచ్చిపెట్టింది. అంటే నాకు వచ్చి ఫండ్ చేసే అభిమానులు, అంటే సపరేట్గా వచ్చి నువ్వు సినిమా చేయి, నీకు నచ్చినట్టు చేయి, నీ వెనక నేను ఉంటాను, నేను నీకు ఇంత ఫండ్ చేయగలను, నీతో నీ వెనక నిలబడగలను అని వచ్చేవాళ్ళని చాలామంది తీసుకొచ్చాయి. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ కంటెంట్. కంటెంట్ ఎప్పుడు ఎమోషనల్గా నిన్ను కనెక్ట్ చేస్తుంది ఆడియన్స్ని, అది ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. నువ్వు అప్పటికప్పుడు ఏదో మాయ చేసి మబ్బి పెట్టి, రెండు రకాలుగా బిజినెస్ రెండు రకాలుగా చేస్తారు కదా, ఈ క్రియేటివ్ బిజినెస్ కూడా అంతే. నువ్వు అప్పటికప్పుడు ఏదో వాళ్ళ కాసు చూపించి సినిమాలు తీసి నువ్వు సొమ్ము చేసుకోవడం వేరు, నువ్వు వాళ్ళ పనికి వచ్చే సినిమా తీసి నా నాయనక నిలబడండి, నేను ఇంకా మంచి సినిమాలు తీయడం అనడం వేరు. సో ఆ రెండో కేటగిరీలో చేశాను కాబట్టి నాకు వాటి గురించి నేను అంత నాకు పెద్ద ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు? ఈ సినిమాలో నేను లోవరాజ్ అనే ఒక క్యారెక్టర్ వాడి లైఫ్ చూపించబోతున్నాను. లోవరాజ్ అనే క్యారెక్టర్ ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో సర్కిల్లో కానీ, లేకపోతే నీ ఆఫీస్లో కానీ, ఒక లేకపోతే ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక పళ్ళు అమ్ముకునే వ్యక్తి కానీ, ఏదైనా కొరియర్ బాయ్ కానీ, సామాన్యుడు, ఒక జొమాటో ఏజెంట్ కానీ, ఎవరన్నా కూడా లైఫ్లో మనకి శత్రువులు ఉంటారు, మనం చూసి ఈర్షపడే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానించిన వాళ్ళు ఉంటారు, మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం కోల్పోయిన ప్రేమ ఉంటుంది, మనం గెలిచిన ప్రేమ ఉంటుంది, మన అమ్మతో మనకు ఒక బాండింగ్ ఉంటుంది, తండ్రితో ఒకటి ఉంటుంది. ఇవన్నీ నేను ఒక సినిమాటిక్ వేలో చూపిద్దాం అనుకున్నాను. ఇవన్నీ ఎలా అంటే రియలిస్టిక్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం సినిమాటిక్గా ఉండాలి. ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. ప్రతి ఒక్కడు వాడి లైఫ్లో వాడు హీరో, వాడితో ఎలా ట్యాకిల్ చేశాను, వీటితో ఎలా చేశాను అనుకునే వాడు, వీటితో ఎలా చేయాలి అనుకునే బతుకుతుంటాడు. అలాంటి విలన్స్ని నీ రియల్ లైఫ్లో చూసే నీ విలన్స్ని సినిమాటిక్ వేలో విలన్స్ చేసి, నిన్ను సినిమాటిక్ వేలో హీరోని చేసి, నీ ప్రియురాలనో, నీ భార్యనో, నీ ప్రేయస్నో వాళ్ళని సినిమాటిక్ వేలో హీరోయిన్ చేసి, అమ్మని సినిమాటిక్ వేలో అమ్మని చేస్తే ఎలా ఉంటుందో అది ఈ సినిమా. సో దీనికి కూడా సపరేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఉన్నట్టుంది. ఇది అదే, ఇది దిస్ ఇస్ ఆల్ ఇప్పుడు నా లైఫ్ని సినిమాటిక్ వేలో నేను చూస్తే ఎలా ఉంటుంది అని నేను ఒక ఊహించి రాస్తాను కదా, అదే ఈ సినిమా. అందుకే ఐ మీ మైసెల్ఫ్ అని పెట్టాను. ఐ మీ మైసెల్ఫ్ అంటే ప్రతి మనిషికి ఇది కనెక్ట్ అవుద్ది, ప్రతి సామాన్యుడికి. నా సామాన్యుడి మైండ్ సెట్టే కాబట్టి నా లైఫ్లో నేను చూసినవి, లేకపోతే నేను సమాజంలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎంతోమంది చూశారు అని తెలిసినవి, లేకపోతే గ్రహించినవి,
అవన్నీ ఒక సినిమాటిక్ వేలో ప్రజెంట్ చేయాలి అని లోవరాజ్ అనే ఒక క్రికెటర్, ఒక గల్లీ క్రికెటర్ వాడు, వాడు ఒక నాటకాలు వేసుకునేవాడు, కళాకారుడు, రంగస్థల కళాకారుడు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్వాగ్, కామన్ మ్యాన్ స్వాగ్ ఒకటి ఉంటుంది. అది ఒకటే హీరోలు బతకాలనుకుంటాడు, నువ్వు క్రైమ్ చేయకుండా బతకాలనుకుంటాడు. ఇప్పుడు స్మగ్లింగ్ మీద సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి, అవి చూసి ఎంజాయ్ చేస్తాం కానీ వాళ్ళలా బతకాలనుకో. అరే స్మగ్లర్ అవ్వాలనుకుంటాడు ఎవడన్నా, చాలా తక్కువ మంది, ఏదో ఒక 1000 లక్ష మందిలో ఒకటో వేరే దారిలోకి అవుదాం అనుకుంటాడు తప్ప. కానీ లోవరాజ్ అనే క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాడు, ఎందుకంటే వాడు క్రిమినల్ కాదు, వాడు క్రైమ్ చేయడు, వాడు ఇంకా రిస్క్ చేయడు, రిస్క్ లేకుండా లైఫ్లో హీరో ఎలా అవ్వచ్చు అనేది చూపిస్తాడు వాడు. ప్లస్ నేను ఈ సినిమాలో చాలా సోషల్ ఎలిమెంట్స్ కూడా చెప్తాను. ఐ బిలీవ్ ఇన్ సెంట్రిక్ ఐడియాలజీ. సెంట్రిక్ ఐడియాలజీ అంటే ఏంటంటే, ఈరోజు దేశం రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. ఈరోజు దేశం కానీ ప్రపంచమే రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. నేను స్కూల్లో 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను 12 స్కూల్ మారాను 10వ తరగతి వరకు.